నారాయణ సమాజానికి ఉపయోగం లేని అలాంటి షోలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు కోట్లాది రూపాయలు పెట్టి సమాజాన్ని పాడు చేసేలా ఉన్న బిగ్ బాస్ షోను ప్రజలంతా బహిష్కరించాలన్నారు హోస్ట్ నాగార్జున తిట్టారని తనపై ట్రోలింగ్ చేశారని ఏం చేసినా సరే బిగ్ బాస్ షో ఆగేంత వరకు తన పోరాటం ఆగపోదని నారాయణ తెలిచి చెప్పారు నూరు రోజుల పాటు వాళ్ళు ఏం చేస్తారు బయటనే ఉంటే సమాజాన్ని సేవ చేస్తారు కానీ ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు నాలుగోళ్ల మధ్య అంటే హ్యూమన్ వాల్యూ మానవ వనరుల విలువ మొత్తం నిరీవేరం అవుతున్నాయి ఇది నేషనల్ వేస్టేజ్ జాతీయ సంపదని మానవ వనరుల్ని నిర్వీర్యం చేసేటువంటి ఒక కుట్ర ఇది ఎందుకంటే వాళ్ళు ఆడేది కాదు అక్కడ బయట ఈ పనికి వాళ్ళ జనం టీవీలకు అంటుకొని ఆటా చూస్తున్నారు ఒక లక్షల మంది అంటే బయట జనాన్ని ఏడిపిస్తారు వాళ్ళు చేస్తారు ఇదంతా కాసులు కక్కుతు పడేది ఆ వ్యవహారం ఇదంతా వాళ్ళు చేసేది దాని సందేశం ఏముంది అంటే కుటుంబ వ్యవహారం అంటున్నారు మన భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ ఆదర్శవంతం ప్రపంచం అంతా కూడా మనం యూరోప్ని తెలుసుకోవాల్సిన పని లేదు మనకు సొంతంగా మనకు ఉన్నాయి మనకు వాళ్ళే తెరిపించి తాగ దగ్గర తెప్పిస్తారా చెడు సంపదాన్ని సృష్టిస్తున్నారు నేను దాన్ని అది భూతులు కొంపన్న అది అంటారా అంటారు అవును ఆడ లోపల ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు మీరు ఏమి జరుగుతుంది మేము ప్రతివత్తనం మంచివాళ్ళం చాలా దిశగా ఉంటాము అని అంటారు అనుకోండి ఉండని కానీ ఈ ఈ హాల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ పడేసి చుట్టూ తాళం వేసి పెట్టి 10 రోజుల తర్వాత ఏమంటారు ఇక్కడ లోపల ఏదో బ్రోతల కంపెనీ జరుగుతుంది అంటారు అంటారంటారా నేను ఓపెన్గా పెట్టు గది ఉండకుండా రచమండలం మీద పెట్టుకో బయట చూసుకో సినిమాలు చూస్తారు కదా సినిమాలు చూస్తారు 2 గంటలు సినిమాలు చూస్తారు 2 గంటల సినిమాలు అమ్మాయిలు అబ్బాయిలు లవర్స్ కూడా కూర్చుంటారు కూర్చొని పక్కన ముద్దు పెట్టుకుంటారు అది 2 గంటల కదా పాపం వాళ్ళు ముద్దు పెట్టుకోరు అది కూడా అంత ముద్దు పెట్టుకోలేరు చుట్టూ చదువు ఉంటారు కదా కూర్చొని దాంతో సామాజిక రుగ్మతలు అన్నాం పిల్లలు చెడిపోతారు అన్నాం బాధ్యత నిలిపేశాడు అట్లా ఉండాలి కానీ ఇదేంటంటే పద్ధతి అంత ఇది ఈ విషయం మాత్రం ఇది సామాజిక హింస ఒక క్రైమ్ క్రిమినల్ యాక్టివిటీ దీన్ని బ్యాన్ చేయాల్సిన ఉద్దేశం దీనిపై నా మీద ఎంత విమర్శ కూడా నేను ఎదుర్కొని నిలబడతాను తప్ప పారిపోయేవాడిని కాదు.